ఇంతకు ముందు మీరు ఛత్రపతి మూవీలో మన్నేలా విరా కృష్ణ అనే ఒక పదాన్ని మరి ఎలా యూజ్ చేశారు మీరు ఇప్పుడు పో మీరు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు మరి మీరు అలాగా ఆ టైంలో అలా చేశారు అనే దానికి మీరు ఏం క్లారిటీ ఇస్తారు ఇప్పుడు ఇది ప్రైవేట్ ఆల్బమ్ కదండి ఇది అది సినిమా సినిమా దానికి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కేరువాణి గారు ఆయన నాకు పాడమని చెప్పారు నేను ఏంటి అక్కడ వర్కర్ని సో అప్పుడు నేను హిందూ ధర్మం కోసం ఫైట్ చేయట్లేదు నేను చేయట్లేదు అప్పుడు ఛత్రపతి ఎప్పుడండి రెండు వేల ఐదు ఆరు కదా అప్పుడు నాకేం తెలియదు నేను సినిమాలో యాక్టర్ యాక్టర్గా ఉన్నాను సో అప్పుడు నాకు ఎవరు చెప్పారో నా మెంటర్ ఎవరైతే ఏం చెప్తారో అది నేను చేస్తున్నాను పని అంటే నా వృత్తి నేను చేశాను సో అది తప్పు కాదు ఎందుకంటే తప్పు కాదు అంటే మన్నే ఎలా తింటేరా కృష్ణ అన్నాను కృష్ణుడు మన్నే తిన్నాడు కదా నిజమే చెప్పాను నేను అంటే పిక్ని వేసుకుని డాన్స్ చేయమని చెప్పలేదు హరే రామ్ అరే కృష్ణ మీరుందా చూపిస్తారు నాకు బట్ అది కూడా ఒక ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ కానీ సినిమా రిలేటెడ్ ఉందా ఐటమ్ సాంగ్ మీరు చూసారా దాని ముందు ఒక సీన్ ఉంటుంది నాదే సీన్ అది స్వరచేప సీన్ ఆ సీన్ అయిపోయిన వెంటనే అక్కడ ఒక యాక్టింగ్ చేస్తూ ఉంటారు దానికి కొంచెం ప్లాన్ చేస్తూ అందరూ వచ్చి పోలీసులు రాకుండా తప్పించుకోవడం కోసం పాడే ఐటెం సాంగ్ సో ఐటెం సాంగ్ నే పాడించాలని పిలిచారు అందులో నేను పాడాను నేను పాడాను నేను ఒప్పుకుంటాను ఛత్రపతి సినిమాలో నేను పాట పాడాను మన్నేలా తింటూ కృష్ణ అది నేను పాడలేదు స్మిత గారు పాడారు మన్నేలా తింటూ కృష్ణ అన్నది స్మిత గారు పాడారు బట్ అంటే ఆ టైంలో మీకు హిందూ ధర్మం గుర్తు రాలేదు హిందూ ధర్మం అంటే అప్పుడు చేయట్లేదు కదండి వర్క్ నేను హరికథ చెప్పడమే లేదు అప్పుడు హరికథ కూడా వదిలేశాను నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను ఆ టైంలో నేను హిందూ ధర్మానికి ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నా దీని బిఫోర్ ఏమైందంటే నేను ఏం చెప్పలేను మీకు ఇంకోటి ఏంటంటే నేను పాడలేదు మీకు తెలియని విషయం ఏంటంటే మన్నేలా తింటే అది అది స్మిత గారు నేను జై శ్రీ కనక మహాలక్ష్మికి నాది పార్ట్ అంత యాక్టింగ్ పార్ట్ నాది అది నేను పాడాను సో మధ్యలో ఒక వ్యామ్ ఒక చిన్న బేస్ వాయిస్లో ఉంటుంది ఒక చరణం ఆ చరణం నేను పాడాను సో పల్లవి చరణం పాడాను నేను సో మన్నేలా తింటివిరా కృష్ణని నేను పాడలేదు సో మీరు అనుకున్నారు మీరు పొరపడ్డారు మీరు పప్పులో కాలేసారు అనమాట అయితే విషయం ఏంటంటే అక్కడ అక్కడ కీరవాణి గారు చెప్తే నేను చేశాను కిరణ్ గారి ఫార్మంటే పాడాను అప్పటికి నేను హిందూ ధర్మం కోసం చేయట్లేదు నేను చిన్నప్పటి నుంచి హరికథ చెప్తున్నాను హరికథ చెప్తున్నప్పుడు హరికథ గురించి ఎక్కడైనా తప్పుడుగా మాట్లాడితే నేను ఖండిస్తున్నాను ఇలాంటి గ్రంథాల గురించి ఎక్కడైనా మాట్లాడితే ఖండిస్తున్నాను కానీ ఫైట్స్కి రాలేదు అప్పటికి ఇప్పుడు నేను ఉద్యమంలో ఉన్నాను ఖచ్చితంగా హిందువులను చైతన్యపరిచే ఉద్యమంలో ఉన్నాను ఇప్పుడు తప్పు ఇప్పుడు నేను పాడి ఇప్పుడు ఏమైనా అంటే తప్పు అంటే హరే రామ హరే కృష్ణ అనేది మీరు భక్తి రసమైన సన్నివేశంలో పెట్టుకుని ఉంటే మేము కూడా ఇప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టం మీరు బీచ్లో వేసుకొని బిక్నీలు అవేవో అంటారు డోంగ్రీలు గింగ్రీలు అవే ఉంటాయి కదా పిచ్చి పిచ్చి డ్రెస్సులు అవన్నీ వేసి మీరు అవన్నీ అక్కడ మీరు చేయడం అనేది తప్పు అన్నది మా ఉద్దేశం హరే రామ హరే కృష్ణ అని ఒక మంత్రం దివ్య మంత్రాన్ని మీరు అపవిత్రం చేసినట్టు ఒక విధంగా అది చెప్తున్నాం ఇప్పుడు మన తింటే కృష్ణ నేను పాడుంటే మీరు నన్ను అడగొచ్చు నేను పాడలేదు అది సో నేను అది పాడలేదు మీకు తెలియదు కాబట్టి మీరు అడిగారు ఆ పాటలో నేను పాడాను అక్కడ నా పాట నేను పాడలేదు అందులో ఒక్కసారి మీరన్నా వర్డ్స్ అయితే నేను పాడలేదు ఇంకోటి ఏంటంటే నేను పాడింది ఐటమ్ సాంగే ఓకేనా మీ క్లారిటీ వచ్చేసింది ఇది కూడా మీ క్లారిటీ ఇచ్చేస్తాం ఐ మీన్ ఏంటి అంటే మీరు అది పాడకపోయినా ఆ టైంలో మీరు బిజీగా నేను హరికథలు చెప్పట్లేదు మీకు ఎక్కడ చూపించండి నేను చెయ్యట్లేదు ఫైట్స్ కూడా చేయట్లేదు అప్పుడు నేను నేను చేసి ఉంటే మీరు అడిగినా పని మీరు ఎందుకు పాడారంటే పెద్ద డైరెక్టర్ గారు పిలిచారు నన్ను పాడమన్నారు నాకు హరికథ అని ఒక ఫార్మేట్లో మీరు ఇలా పాడాలి అన్నారు అన్నను ఇలా పాడడం కరెక్ట్ కాదేమో అని అడిగితే అమ్మ అది ఒక యాక్టింగ్ చేయాలి ఆ యాక్టింగ్ కోసం మేము సిచ్యువేషన్ క్రీన్ చేసుకున్నాము చేసాము దానికి మీ వాయిస్ బాగుంటుందని మా ఫీల్ మీరు కొంచెం అది చెయ్యాలి అన్నారు అంటే అది అది మీరు ఆ సూగా మాట్లాడతారు కాబట్టి వస్తుంది అది ఆ ఫ్లోర్ మాకు రాదు మా ఫ్లోర్ మా పిల్లలు పాడితే బాగోదు అని ఆయన అడిగారు సో అది నాకు నాకెందుకో కొంచెం అంటే బాగానే నేను కన్వినెన్స్ అయ్యాను అందుకు అది నేను పాడాను బట్ హరికథ స్టైల్లో పాడాను అది నేను హరికథ స్టైల్లో పాడా హరికథ కూడా కాదు అది ఓన్లీ వర్డ్స్ హరికథ స్టైల్ అని కూడా అనలేము అది నాకు ఆ విధంగా చడితే నేను మార్చుకొని మార్పు పాడాను సో నన్ను నా వృత్తి అది నా వృత్తిని యాక్ట్ చేయడం పాడడం సో రెండు నేను చేశాను అంతకుమించి నేను అప్పుడు నేను ఈ ఫైటింగ్లు చేస్తూ ఉంటే నేను అప్పుడు కూడా దీని మీద కేసు పెట్టి ఉండేదాన్ని సార్ ఎస్ నేను ఫైట్ చేస్తుంటే నేను కూడా సార్ కీరవాణి గారు మీరు చేయకూడదు అని నేను ఏంటి హరిదాస్ ఎంతసేపు మాట్లాడినా పల్లెంలో పడేది పావాలనే అని అంటే నేను త్రివిక్రమ్ గారు రాశారు త్రివిక్రమ్ గారు సినిమాలో అంటే దానికి కూడా నేను చాలాసార్లు నేను ఫైట్ చేసి కలిసినప్పుడు నేను ఇద్దరు ముగ్గురు ఆయన కోడైరెక్టర్ వాళ్ళకి కూడా చెప్పా సార్ ఇంకొకసారి హరికథ మీద జోక్లు వేయకండి సార్ చాలామంది చెప్పా మీద జోక్లు వేస్తే ఈసారి కేసులు వేస్తాను ఎందుకంటే నేను హరికథ అనేది నా వృత్తి మా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ట్రెడిషన్ అదంతా సో హరికథ అంత ఈజీ కాదు ఎవరికీ రాదు అది దైవదత్తమైన కళ దాన్ని ఈజీగా చేసేసి ఏదో హరిదాస్ గారు ఏదో ఒక సినిమాలో బ్రహ్మానందం గారు పాడుతూ ఎట్లా చేతులు ఎత్తి అవి ఎత్తి అవి ఇలా కానీ సీట్ ఎత్తి అవే బాంబులు వస్తున్నట్టు అది కూడా తప్పు కామెడీ కూడా చీప్ కామెడీ అయిపోయింది సో హరిదాసులు అలా అంత ఈజీ కాదు సో తెలుసుకొని ప్రవర్తించి ఇక మీదట డైరెక్టర్స్ వాళ్ళు కూడా హరికథని అక్కడ చేయకూడదని నా విన్నపం ఈ విధంగా ఎలాగో మీరు తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ తీస్తే మీ ఇష్టం నేనైతే కేసేసుకుంటాను సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు హిందూ హిందువులకు కావచ్చు వాళ్ళు దెబ్బతీసే ఎటువంటి పెద్ద చిన్న చిన్న చితక ఇవన్నీ ఏమి లేవండి ఎవరైనా మనుషులమే మీరైనా మేమైనా ఫైట్ చేయాల్సింది మీరు హిందువులుగా మీ బాధ్యతగా మీరే ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఎక్కడైనా ఇది వస్తుందా అని తెలుసుకోండి ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తే మనం హిట్ అవుతున్నాం అనే కొంచెం ఆ ట్రెండ్లో వెళ్ళిపోతూ ఏదో కాంట్రవర్షియల్గా ఏమంటే హిందువులో గట్టిగా అరుస్తారు లేదా ఫైట్ చేస్తారు గట్టిగా వచ్చి కేసేస్తారు నాలుగు రోజులు ఏడుస్తారు ఊరుకుంటారు అనుకుంటున్నారేమో ఇక మీద ఊరుకోరండి ఇక మీదట చాలా గట్టిగా ఉంటుంది ఫైట్ మేము అందరం గట్టిగానే ఉన్నాం అందరం చాలా గట్టిగా సంఘటితమే ఉన్నాం సో మీరందరూ తెలుసుకొని మీరు మీ హిందువులుగా మీ కర్తవ్యంగా మీరు ఇక మీదట ఏ డైరెక్టర్ కానీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఏ రైటర్ కానీ ఎవరైనా సరే ఆలోచించి హిందూ దేవీ దేవతల్ని తోలనాడే విధంగా ఏ విధంగా కూడా హిందూ ధర్మానికి కించపరిచే విధంగా గోమాతని భూమాతని ఏ విధంగానైనా సరే మీరు చేసుకోండి ఎవరొద్దన్నారు ఇప్పుడు ఆయన హరే రామ హరే కృష్ణ దగ్గర చిట్టి పిల్ల పొట్టి పిల్ల అని పెట్టుకో మాకేం సంబంధం ఏదన్నా పెట్టుకోండి మేము అడిగామా మీరు ఏమన్నా మార్చుకోండి అక్కడ మాకు అనవసరం మా దేవుణ్ణి మా కృష్ణుడిని మేము పూజించే దేవీ దేవతల స్తోత్రాలని అవన్నీ అపవిత్రం చేస్తూ అవహేళన చేస్తే మాత్రం ఖచ్చితమైన ఫైట్ ఇస్తాం మా హిందూ సంఘాలు అన్నిటి తరపున నేనే మీకు అందరికీ హెచ్చరిస్తున్నానని అనుకోండి అభ్యర్థిస్తున్నాను అట్ ద సేమ్ టైం మీరు మేము వినమండి మాకేమో మీరు ఏంటి చెప్పేది మాకు మా ఇష్టం ఏం సొమ్ము పెడతాం అంటారా మేము కూడా మేము వినాము మాకు నచ్చినట్టు మేము దాడులు చేస్తాం మాకు నచ్చినట్టు మేము ఫైట్ చేస్తాం మాకు నచ్చినట్టు మేము కేసులు వేస్తాం మేము న్యాయం కోసం కొట్లాడరు మేడం ఎలాగ ఈ మాట అనేది తీసుకొచ్చారు కాబట్టి అడుగుదామని కరట కళ్యాణి గారు ఎంతసేపు కెమెరాకి కెమెరాలో కనిపించాలి అందుకే ప్రతి ఒక్క ఇష్యూ మీద పాయింట్ రేస్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇష్యూ మీద మాట్లాడుతూ ఉంటారు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాని మీద ఏం చెప్తారు వాళ్ళు కనబడలేరు కాబట్టి కనబడే వాళ్ళందరినీ ఇలా మాట్లాడుతూ ఉంటారు అంటాను వాళ్ళకి ఆ ధైర్యం లేదు నేను మాట్లాడగలుగుతున్నాను కాబట్టి మీరు తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ మీరే దా అని అని అనుకోండి నేను మాట్లాడలేక కెమెరా ముందు మీరు ఎందుకు పిలుస్తారు రెండోసారి పిలవరు కదా వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు కాబట్టి కుళ్ళుకుంటూ చాలా రకాలుగా నా మీద ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ఏడ్చేవాళ్ళని ఏడవనివ్వండి మనుషులు ఏమంటే అన్ని ఇప్పుడు మన చేతుకున్న వేళ్లే ఐదు స సమానంగా లేవు ఇది పొట్టిగా ఉంది ఇది పొడుగ్గా ఉంది అని మనమే చెప్పుకుంటాం మన ఇంట్లో ఉన్న మనుషులు మన మన ఒక ఒక మనస్తత్వం ఒకలా ఉంటది ఇప్పుడు మా మన అందరిలోనే మనలోనే మనం వేరే వేరే భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి సో వాడేవాడ అభిప్రాయంతో ఎందుకు ఏకీభవించాలి సరే నేను కెమెరా ముందుకి అటెన్షన్ కోసం వెళ్ళాను అనుకుందాం అండి ఎందుకు మీరెందుకు వచ్చి నా దగ్గర నుంచి కెమెరా పెడుతున్నారు మీరెందుకు వచ్చి నన్నే ఎత్తుకుంటూ వచ్చి నా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు సమాధానం చెప్పండి ఆహా మీరు చెప్పండి ఇప్పుడు మీరు అడిగిన దాని సంబంధం మీరే మీరు చెప్పాలి ఎందుకు చెప్పాలి ఇప్పుడు మీరు చెప్పండి నా దగ్గర ఎందుకు వచ్చారు కదా పాయింట్ రైస్ మరి అదే కదా చేస్తుంది నేను చేస్తుందో మంచి కాబట్టి మీరు వస్తున్నారు మంచి చేస్తున్నాను కాబట్టి ఫైట్ చేస్తుందని చెప్పి తెలిసి కాబట్టి అది వస్తుంది వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ కెమెరా ముందుకెళ్ళి మాట్లాడడం కోసం నేనేం నేను వాళ్ళ కేసు వేయలేదు వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళు ఏం ఫైట్ చేయట్లేదు ఏ ఇష్యూ మీద మాట్లాడలేదు వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడుంది నైతిక నైతిక బాధ్యత ఎక్కడుంది సో నాకు నైతిక బాధ్యత ఉంది నేను ఫైట్ చేస్తున్నాను కాబట్టి కెమెరా ముందుకు వెళ్ళినా కూడా అది కెమెరా ఎక్స్పోజ్ అవ్వాలని అనుకున్నా కూడా తప్పలేదు ఎందుకంటే ఫైట్ చేస్తున్నాను కదా నేను ఫైటర్ని ఎస్ నేను చేస్తున్న తప్పు లేనప్పుడు రైట్ చేస్తున్నప్పుడు నాకు రైట్ ఆ రైట్ కూడా నాకే ఉంది సో దానికి నో క్వశ్చన్ నో రైజింగ్ నో ఆన్సర్స్ నో ఏ లేదు ఇంకా అంటే సినిమా అవకాశాలు లేక ఈ రకంగా కనిపిస్తున్నారు ఈ రకంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తాను సినిమా అవకాశాలు నాకు ఎందుకు లేవండి ఎందుకులో చెప్పండి కదా సినిమా ఒకసారి లేవని ఒకప్పుడు బయట జారితే వచ్చే కదా ఇప్పుడు నేను హిందూ ధర్మం కోసం చేస్తూ బయట జార్చట్లే కానీ అదేనే కదా అంటే మళ్ళీ నేను ఇంకా ఎంగుగా ఉన్నాను స్టిఫ్గా ఉన్నాను కాబట్టి మళ్ళీ అదే బయట జార్చే క్యారెక్టర్ ఇస్తే ఎందుకు చేస్తాను నేను చెయ్యను నా ధర్మం కోసం నేను మానుకున్నాను నేను చేయట్లేదని చెప్తున్నాను పబ్లిక్గా నేను చెయ్యను నేను అక్క అమ్మ క్యారెక్టర్స్ అసలు ఇంతకు ముందు పది నిమిషాల ముందే ఇదే ఇంటర్వ్యూ చెప్పాను కదా సో నేను ధర్మం కోసం పోరాడుతూ నేనే ధర్మాన్ని తప్పి నీతిమాలి నేను పిచ్చి పిచ్చిగా వ్యాంపిష్ డైలాగులు చెప్తూ డబల్ మీనింగ్ డైలాగులు చెప్తే నాకు మాట్లాడే నైతికత ఎక్కడ ఉంటుంది సో నేను మానుకున్నాను సో నేను సినిమా అవకాశాలు అవే వస్తున్నాయి నాకు నేను చేయట్లేదు ఇప్పుడు ఎవరు ఇవ్వద్దండి నాకు సినిమాలు నేను మానేశాను ఎందుకంటే ఆ టైప్ క్యారెక్టర్స్ అయితే నేను చేయను డైరెక్ట్గా నేను ఏ ఏదైనా ఒక మంచి డైరెక్టర్ ఈ అమ్మాయి ఒక వదిన క్యారెక్టర్ అమ్మ క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ సరిపోతుందని నేను ఇవ్వనని చేస్తాను సో మంచి క్యారెక్టర్స్ మంచి డైలాగ్స్ నేను చేస్తా గయ్యాల క్యారెక్టర్స్ చేస్తా సో డబల్ మీనింగ్స్ బయట జార్చడాలు లేకపోతే వాడేవాడు పక్కన ఈమె ఒంపుడు గత్త క్యారెక్టర్ మానేశాను నేను క్లియర్గా చెప్తున్నాను సో అందుకు నెక్స్ట్ సీరియల్స్ వస్తున్నాయి సో ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ నా రెమ్యూనరేషన్ ఎక్కువ నేను సీనియర్ బాగా నా రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు ఆ రెమ్యూనరేషన్ ఇస్తేనే నేను క్యారెక్టర్ చేస్తా చిన్నదైనా పెద్ద సినిమా అయినా కావాలని మీరు కనుక్కోవచ్చు నేను తీసుకునే అమౌంట్ నాకు ఇస్తే నేను చేస్తాను నేను ఎవరికి నేను నేను పని చేస్తా నా డబ్బులు ఇవ్వండి ఎగ్గొడతానని ఒప్పుకొని తాట తీస్తాను ఈ రెండు ఉన్నాయి అదే సీరియల్స్ అంత డబ్బులు ఇస్తేనే సీరియల్ చేస్తా సీరియల్లో నేను ఎక్కువ తీసుకుంటాను సీరియల్లో పదిహేను వేలు ఇరవై వేలు ఎక్కువాలంటే ఇవ్వరు నేను ముప్పై వేలు తీసుకుంటా సీరియల్కి సో ముప్పై వేలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను చేయట్లేదేమో సో ఇది కూడా ఉంది కదా సినిమాకి ఇంకెక్కువ తీసుకుంటాను సో నా డబ్బులు నాకు వస్తే నేను చేస్తాను సో అది లేదు కాబట్టి ఇప్పుడు నేను కొంతకాలం నేను గ్యాప్ తీసుకున్నా గ్యాప్ ఏంటి ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాం మేము కూడా తీద్దాం అనుకుంటున్నాం ఇవన్నీ చెప్పడం ఎందుకంటే వాటికి అని నేను చెప్పను సో ఎవరు ఇయ్యక్కర్లే మనం ఒక ప్లాన్స్లో ఉన్నాం నేను ఇండస్ట్రీకి ఎప్పుడూ దూరం కలేను నేను ఆల్బమ్ ప్రైవేట్ ఆల్బమ్స్ పాడుతున్నాను నేను ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నాను నేను పాడుతున్నానని జనాలకు తెలియదు యూట్యూబ్లో కరాటే కళ్యాణి ద ఆల్రౌండర్లో ఉన్నాయి జాజిర టీవీ మాదే మా తమ్ముడిది మాకు స్టూడియో ఉంది ఆ స్టూడియోలో మేము పాడతాం శివుడు పాటలు అమ్మవారి పాటలు చాలా పాడిన ఉన్నాయి యూట్యూబ్లో వెతకండి కరాటే కళ్యాణి సాంగ్స్ అని నేను పాడిన సింగర్గా నేను తెలుస్తాయి మీకు మా తమ్ముడు జాజిర టీవీలో ఉన్నాయి సో దానిలో నేను పాడుతున్నాను నేనేం ఖాళీగా ఉండట్లేదు నేను సాంగ్స్ పాడుకుంటున్నా ఈ ఇష్యూస్ మీద కొట్లాడుతాను రోజుకు ఒక నలుగురు వచ్చి ఇంటి దగ్గర గోడ వెళ్ళబోచుకుంటారు అమ్మ నాకు ఆ హెల్ప్ కావాలి నాకు ఈ హెల్ప్ కావాలి వీళ్ళు ఎలా మోసం చేశారని మేము చేతనైతే చేస్తున్నాం సో ఇంకెక్కడ టైం ఉంది అదనమాట